హాయ్ వ్యూవర్స్, టెక్నికల్ గూఢచారి ఛానల్ కి స్వాగతం. ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ విత్ టెక్నికల్ గూఢచారి. ఈ రోజు మనం ఈ కనిపిస్తున్న కీప్యాడ్ గురించి తెలుసుకుందాం. ఆర్డినో బోర్డ్స్ లో గానీ రాస్బెర్రీ పై బోర్డ్స్ లో గానీ దీన్ని ఎలా ఉపయోగిస్తామో తెలుసుకుందాం. ఏదైనా ఇన్పుట్ డేటాని ఎంటర్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ కీప్యాడ్ని ఉపయోగిస్తాం. లేదా ఒక సెక్యూరిటీ సిస్టమ్ తయారు చేసి దానికి పాస్వర్డ్ని ఎంటర్ చేయాలంటే ఈ కీప్యాడ్ని ఉపయోగిస్తాం. చూడండి, ఇది 4x4 కీప్యాడ్. దీనికి చూడండి, పైన ఉండేవన్నీ 4 కాలమ్స్ ఇవి, ఇంకా నిలువుగా ఉండేవన్నీ రోజు. అంటే దీనికి 4 కాలమ్స్ 4 రోజు ఉంటాయి, అందుకే ఇది 4x4 కీప్యాడ్. ఇక్కడ చూడండి, ఈ కింద ఒక స్ట్రిప్లా ఉంది కదా, ఈ స్ట్రిప్లో 8 పిన్స్ ఉంటాయి. ఈ 8 పిన్స్లో దీన్ని అంటే సపరేట్ చేయొచ్చు ఈ రెండింటిని. అది ఎలా చేయొచ్చో చూద్దాం. ఇప్పుడు 8 పిన్స్ ముందు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేశాక చూడండి, ఇక్కడ 4 పిన్స్ వేరే వేరేలాగా ఈ స్ట్రిప్ని మనం సపరేట్ చేసాం కదా. దీంట్లో 4 పిన్స్ ఉన్నాయి కదా, 4 వైర్స్ లాగా, అవి కాలంకి, ఇంకో 4 రోస్ అనమాట. ఇలా 8 పిన్స్ కీబోర్డ్ ఇది. ఇక్కడ చూడండి, మీరు ప్రెస్ చేస్తుంటే ఇది ఒక ప్రెస్ బటన్ లాగా యూజ్ అవుతుంది. అంటే ఈ కీప్యాడ్ ఒక ప్రెస్ బటన్ లాగా, అంటే లోపల ప్రెస్ ఒక స్విచ్ ఉండేటట్టు మీకు అనిపిస్తుంది. సో ఆ లోపల కూడా ఏముందనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. దీని లోపల ఓపెన్ చేస్తే చూడండి మీకు ఎలా కనిపిస్తుందంటే, ఇది ఒక పుష్ బటన్స్ లాగా కనిపిస్తున్నాయి అన్నమాట మీకు. ఇక్కడ చూడండి, 4x4 అంటే 16 పుష్ బటన్స్లా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా నెంబర్స్తో స్విచ్చెస్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన ఉండే 4 కాలమ్స్ రోస్ అనమాట. ఈ కాలమ్స్ అన్నింటికీ ఒక లైన్లో మీకు ఒక స్ట్రిప్ ఉంది, రోస్ అన్నింటికీ ఒక లైన్లో ఒక స్ట్రిప్ ఉంది. టోటల్గా మీకు 8 పిన్స్ ఉన్నాయి. ఈ 8 పిన్స్ కూడా మీకు ఈ కీప్యాడ్ ద్వారా పనిచేస్తాయి. సో ఈ 8 పిన్స్ ఈ కీప్యాడ్లో ఎలా పనిచేస్తాయంటే, దీనికోసం మనం ఒక కీప్యాడ్ లైబ్రరీ అనే జిప్ ఫైల్ని మన ఆర్డినో ఐడిఈ సాఫ్ట్వేర్లో ఇన్స్టాల్ చేయాలి. సో ఇన్స్టాల్ చేశాక మనం ఏదైతే బటన్ని ప్రెస్ చేస్తున్నామో ఆ బటన్ని ప్రెస్ చేసేటప్పుడు ఆ రోలో ఉంది కదా, ఏ రోలో ఉంటే ఆ రోలో ఒక లాజికల్ సిగ్నల్ లోలో వెళ్తుంది, లోలో వెళ్తే 0 అని. ఏదైతే కాలంలో ఉందో ఆ కాలం నుంచి లాజికల్ సిగ్నల్ హైలో వెళ్తుంది, అంటే కాలం హైలో వెళ్ళేటప్పుడు 1 అని ఆ కోడింగ్ అనేది మనకు వస్తుంది. సో ఈ విధంగా మనం ఆర్డినో ఐడిఈ సాఫ్ట్వేర్కి కోడింగ్ రాయాలి. అది ఎలా రాయాలనేది మీకు ఆర్డినో ఐడి సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం మనం ముందుగా ఒక చిన్న ప్రాజెక్ట్ చేద్దాం. ఇది కీప్యాడ్ లైబ్రరీ జిప్ ఫైల్. ఇది ఈ జిప్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. దీన్ని మనం ఇప్పుడు కాపీ చేద్దాం. కాపీ చేసి మన ఆర్డినో ఐడిఈ సాఫ్ట్వేర్ ఎక్కడైతే ఉందో అక్కడ లైబ్రరీలో దీన్ని పేస్ట్ చేద్దాం. లైబ్రరీలో పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసాక ఇప్పుడు చూడండి, మన ఆర్డినో ఐడిఈ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసాక ఎగ్జాంపుల్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు కీప్యాడ్ అనే ఒక ఇది కనిపిస్తుంది. ఎందుకంటే లైబ్రరీ ఫైల్ని మనం ఇందులో కాపీ చేసాం కదా. ఇందులో చూడండి, హలో కీప్యాడ్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసాం. కానీ ఇక్కడ 4x3 అని ఉంది, కానీ మనం యూజ్ చేస్తున్న కీబోర్డ్ 4x4 కీబోర్డ్. అందుకోసం అని చెప్పేసి దీనికి నేను ఒక కోడింగ్ రాశాను. దీన్ని కట్ చేసి నేను రాసిన కోడింగ్ని ఇక్కడ మీకు పేస్ట్ చేస్తాను. ఇప్పుడు ఏదైతే కోడింగ్ మీకు రాశానో ఆ కోడింగ్ని సేవ్ చేసి ఆ కోడింగ్ యొక్క స్కెచ్ ఫైల్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దీన్ని వెరిఫై చేద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు దీన్ని అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ అయ్యింది కదా. అప్లోడ్ అయ్యాక ఇప్పుడు దీని కనెక్షన్స్ చూద్దాం, ఎలా కనెక్ట్ చేయాలనే దాని గురించి. ఇక్కడ చూడండి, ఇది కీబోర్డ్ని మన ఆర్డినో బోర్డుకి, ఈ కీప్యాడ్ని ఆర్డినో బోర్డుకి కనెక్ట్ చేసాం. కనెక్ట్ చేశాక అది ఏ విధంగా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇలా మీరు సెలెక్ట్ చేస్తే పిన్ నెంబర్ 1, 2, 3, 4, 8 వరకు ఉన్నాయి కదా, ఈ పిన్ నెంబర్ 1, 2, 3, 4, 8ని మన ఆర్డినో బోర్డుకి 2 నుంచి 9 వరకు కనెక్ట్ చేయాలి. పిన్ నెంబర్ 2, 3, 4, 5, 6, 7, 8, 9 అలా మనం కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేశాక దానికి సంబంధించిన కోడింగ్ అనేది మీరు ఇప్పుడు చూశారు. ఇక్కడ చూడండి, 1, 2, 3, 4, 5, 6 ఈ విధంగా నేను మీకు కీప్యాడ్ని ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేశాక అది మన సీరియల్ మానిటర్లో ఎలా కనిపిస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ విధంగా ABCD స్టార్ యాష్ ని ప్రెస్ చేశాం కదా. ఇప్పుడు మనం సీరియల్ మానిటర్లో చూద్దాం. సీరియల్ మానిటర్ ఓపెన్ చేసి ఏ విధంగా సీరియల్ మానిటర్లు అయ్యాయో చూద్దాం.
చూడండి 1, 2, 3, 4, 6 ఈ విధంగా మీకు సీరియల్ మానిటర్లో కూడా వస్తాయి. ఎందుకంటే వీడియో నేను రెండు విధాలుగా చేశాను, అందుకనే మీకు సపరేట్ సపరేట్గా వీడియో పెట్టాను. సో ఈ విధంగా కీప్యాడ్ అనేది ఆర్డినో బోర్డ్స్తో కానీ లేదా రాస్బెర్రీ పై బోర్డ్స్తో కానీ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఏదైతే ఈ కోడింగ్ ఉందో ఈ కోడింగ్ని నేను సేవ్ చేస్తున్నాను. హలో కీప్యాడ్ 4x4 అని సేవ్ చేస్తా. సేవ్ చేశాక ఈ యొక్క ఫైల్ అనేది, స్కెచ్ ఫైల్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్లో ఉంటుంది. మీరు చెక్ చేసుకోవాలంటే కీప్యాడ్ గురించి ఈ ఫైల్ని డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోండి. ఇంకా ఆర్డినోలో ఉండే సెన్సార్ గురించి, మాడ్యూల్ గురించి ఇంకా చాలా బేసిక్ వీడియోస్ తెలుసుకుందాం. ఆ తర్వాత మనం ఒక్కొక్క ప్రాజెక్ట్ని చేద్దాం. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.